एसएसटीवी प्रेक्षक नमस्कार ना पेर गुरुगुबेली चंद्रशेखर नैन प्रमुख पल्मनालजिस्ट अंत ऊपरति ऊपरति छाती मरी वैद्य निपुण ऊपरी चेस्ट हास्पिटल श्रीकाकुलम नैन व्याधि चपदलचुना अभी ऊपरति संबंधी व्याधि प्रपंचा चाल मंदिर गड़गड़ला व्याधि का अति तक जाग्रत तो मन दिन कंट्रोल चुस्कुस्तु अदी अंटे ప్రపంచం మొత్తం మీద 17 కోట్ల మందిని ఇబ్బంది పెట్టేది మన దేశంలో 150 లక్షల మందిని ఇబ్బంది పెట్టే వ్యాధి అది అందరికీ తెలిసిన బ్రాంకియల్ ఆస్మా అంటే ఉబ్బస వ్యాధి సో ఎక్కువ మంది ఈ ఉబ్బస వ్యాధి గురించి తెలుసుకోకపోవడం వలన దాని గురించి అవగాహన లేకపోవడం వలన సో తొందరగా ఆ జబ్బు యొక్క లక్షణాలు నిర్ధారించుకోకపోవడం వలన ఆ వ్యాధి అనేది ఎక్కువగా జనాల్లో ఉంటుంది అలానే వ్యాధికి గ్రస్తులు ఆ మందులు వాడడంలో వాళ్ళ అపోహ కారణం వలన అది సరిగ్గా మందులు వాడట్లేదు దానివల్ల కూడా వ్యాధి ఎక్కువ అవుతుందన్నమాట సో ఈ రోజు మనం ఉబ్బసం గురించి అంటే బ్రాంకియల్ ఆస్మా అంటే ఏంటి అది ఎలా వస్తుంది దానికి గల కారణాలు ఏంటి దానికి ట్రీట్మెంట్ ఏంటి ఎలా నిర్ధారించవచ్చు మరియు ఎలా నివారించవచ్చు దీని గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం మొదటిగా బ్రాంకియల్ ఆస్మా గురించి తెలుసుకునే ముందు మనం ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మకం అంటే స్ట్రక్చర్ ఏంటనే తెలుసుకోవాలి ఊపిరితిత్తుల్లో రెండు రకాల నిర్మాణాలు ఉంటాయి ఒకటి వాయునాళాలు మనం ఊపిరి తీసుకున్నప్పుడు గాలి వాయునాళాల ద్వారా ఊపిరితిత్తుల అంచుల వరకు చేరుకుంటుంది సో ఈ వాయునాళాలతో పాటు వాయునాళాల చివరలో స్పాంజ్ లాంటి నిర్మాణాలు ఉంటాయి వాటిని ప్యారెంకైమా అంటారు సో ఈ బ్రాంకియల్ ఆస్మా అనేది ఎక్కువగా ఈ బ్రాంకస్ ఈ వాయునాళాలకు వచ్చే వ్యాధి సో ఎప్పుడైనా సరే మనకి పడిన వస్తువులు కానీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేదంటే స్ట్రెస్ యాంగ్జైటీ టెన్షన్ వీటి వల్ల కానీ ఆ వాయునాళాలు అనేవి ఒకేసారి బిగుతుగా తయారవుతాయి ఈ రియాక్షన్స్కి వాయునాళాలు బిగుతుగా తయారై వాటిలో కప్పు ఉండిపోయి వాయునాళాల చుట్టూ ఉండే మజిల్స్ అంటే కండరాలు అనేవి టైట్గా పట్టేసు దీనివలన ఊపిరి ఆడక పిల్లికోతలు రావడం ఛాతి టైట్గా ఉండడం జరుగుతుందనమాట సో ఇది బ్రాంకియల్ ఆస్మా ఏ విధంగా వస్తుంది అనేది సో ఇప్పుడు బ్రాంకియల్ ఆస్మా రావడానికి గల కారణాలు ఏమిటి ఒకటి ఎలర్జీ చిన్నప్పటి నుంచి చాలామందికి చూస్తుంటాం మనం చిన్నప్పటి నుంచి ఏదైనా పడని వస్తువు తిన్నా చల్లటి గాలి పీల్చినా దుమ్ము ధూళి ధూపం అగరొత్తి ఘాటైన వాసనలు ఫినాయిల్ వాసన లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే బయట ఉన్న పొగలు వీటిని పీల్చడం వల్ల ఎలర్జీ కారణంగా ఊపిరితిత్తులు ముడుచుకుపోయి ఆస్మా వస్తుంది రెండోది నాన్ ఎలర్జెటిక్ అంటే ఏంటంటే సడన్గా మధ్యలో వయసులో ఏదో ఒక వయసులో వస్తుంటుంది అనమాట వాళ్ళకి సడన్గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ లేకపోతే ఎటువంటి పనిలో కాలుష్యం పొగ నెక్స్ట్ ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు కానీ సడన్గా వస్తుంది అది నాన్ ఎలర్జెటిక్ ఇవే కాకుండా కొన్ని రకాల జబ్బుల వలన కూడా ఆస్మా వస్తుంది సో ఈ ఆస్మా అనేది చూసుకుంటే మొత్తం 5 రకాలుగా ఉంటుంది ఒకటి ఎలర్జిక్ బ్రాంకియల్ ఆస్మా రెండు నాన్ ఎలర్జెటిక్ బ్రాంకియల్ ఆస్మా ఎలర్జెటిక్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది నాన్ ఎలర్జెటిక్ మధ్యలో రావచ్చు నెక్స్ట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి వచ్చే ఆక్యుపేషనల్ ఆస్మా ఐదవది ఏంటంటే ఇస్నోఫిలిక్ ఆస్మా అంటే కొన్ని రకాల మందుల వల్ల కానీ కొన్ని రకాల పారాసైటిక్ అంటే పొట్టపురుగుల వల్ల కానీ ఆస్మా కూడా వస్తుందన్నమాట సో ఇప్పుడు బ్రాంకియల్ ఆస్మా ఎన్ని రకాలు ఏ విధంగా వస్తుంది తెలుసుకుందాం సో బ్రాంకియల్ ఆస్మా రావడానికి కారకాలు ఏమిటనేది చూద్దాం ఓకేండి మొట్టమొదటిసారిగా అంతర్గత కారకాలు బాహ్య కారకాలు బాహ్య కారకాలు అంటే బయట నుంచి అంటే ఈ ధూళి కానీ పొగ కానీ దుమ్ము నెక్స్ట్ డాండ్రఫ్ డస్ట్ మైట్స్ వీటి వలన వచ్చేది బాహ్య కారకాలు అంతర్గత కారకాలు అంటే మనలో ఎటువంటి గుండె జబ్బులు ఉన్నా అది కార్డియక్ ఆస్మా అంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా నెక్స్ట్ అంతర్గతంగా స్ట్రెస్ స్ట్రెయిన్ యాంగ్జైటీ డిప్రెషన్ సైకియాట్రిక్ డిసీజెస్ ఉన్న ఆస్మా వస్తుందన్నమాట ఇది అంతర్గత కారకాలు సో ఇప్పుడు చాలామంది బ్రాంకియల్ ఆస్మా ఉంటే దాన్ని ఎలా నిర్ధారించవచ్చు మనం చూద్దాం బ్రాంకియల్ ఆస్మా నిర్ధారించడానికి మొట్టమొదటిగా లక్షణాలు ఒకటి రెండు పిఎఫ్టి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ లక్షణాలు ఏంటి అంటే ఛాతి టైట్గా పట్టేయడం దగ్గు మెయిన్గా రాత్రిపూట ఎక్కువగా దగ్గు వస్తుంది మూడు ఏంటంటే పిల్లికోతలు రావడం అంటే ఊపిరి తీస్తుంటే కుయ్యి కుయ్యమని సౌండ్స్ వస్తుంది ఐదు ఏంటంటే ఆయాసం ఏ చిన్న పని చేసినా ఆయాసం వస్తుంటుంది అనమాట సో సాధారణంగా వాయునాళాలు ఇలా ఫ్రీగా ఉంటాయి వాటి చుట్టూ
స్మూత్ మజిల్స్ అంటే కండరాలు ఇలా ఉంటాయన్నమాట. ఎప్పుడైనా ఆస్మా వచ్చిందో, ఆస్మా రాగానే ఈ వాయునాళాల్లో కఫం బాగా చేరుకుపోయి ఆ కఫం ఇక్కడ అడ్డేస్తుంటుంది. అలానే వాటి చుట్టూ ఉన్న ఈ స్మూత్ మజిల్స్ ఈ కండరాలు అనే బిగుతుగా అయిపోవడం వలన ఊపిరి టైట్గా అయిపోయి ఊపిరి ఫ్రీగా పేషెంట్స్కి రాదు. సో అప్పుడు గాలి తీస్తున్నప్పుడు చిన్న సౌండ్ రావడం మొదలవుతుంది. సో ఇప్పుడు ఆస్మా యొక్క లక్షణాలు చూసుకుంటే ఇలా బిగుతుగా అయిపోవడం వలన చెస్ట్ టైట్గా పెట్టేసి ఫ్రీగా ఊపిరాడకపోవడం, గట్టిగా ఊపిరి తీస్తే కానీ వాళ్ళకి శ్వాస అందకపోవడం జరుగుతుంది. రెండవది, ఈ చిన్న రంధ్రం నుంచి గాలి వెళ్ళడం వలన పిల్లికోతల సౌండ్స్ అనేవి వస్తుంటాయి అనమాట, అంటే పిల్లికోత శబ్దాలు వస్తుంటాయి. అలానే వీటి మధ్యలో కఫం ఉండిపోతుంటే ఎంత గట్టిగా దగ్గినా కఫం రానట్లు, బాగా దగ్గుతూ దగ్గుతుంటే కొద్దిగా కఫం వచ్చినట్లు ఉంటుంది. ఈ ఆస్మా ఉన్న ఈ లక్షణాలన్నీ ఎక్కువగా చల్లటి వాతావరణం అంటే రెయినీ సీజన్ కానీ వింటర్లో కానీ పెరుగుతూ ఉంటాయి. అలా రాత్రి టైంలో కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎవరికైనా ముఖ్యంగా స్మోక్ చేసే వారికి కానీ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కానీ ఈ నాలుగు లక్షణాలు ఉంటే అది ఆస్మా అవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. సో అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు మనం తొందరగా డాక్టర్ గారిని కలిసి దానికి సంబంధించిన పరీక్షలు చేసుకున్న ఎడల అది మళ్ళీ నార్మల్గా ఇలా ఈ వాయునాళాలు అయ్యి మళ్ళీ జబ్బు తగ్గే అవకాశం చాలా చాలా ఎక్కువ. ఈ ఒక్క విషయం తెలుసుకోకపోవడం వలన చాలామంది ఇదే స్టేజ్లో ఉండిపోవడంతో ఒక 4-5 సంవత్సరాలు అయిన తర్వాత ఆస్మా క్రానిక్ ఆస్మాగా మారిపోతుంది. ఇదే మన దేశంలో ఆస్మా పెరగడానికి ప్రధాన కారణం. సో ఈ ఆస్మా యొక్క లక్షణాలను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటూ ఉండాలంట. సో ఇప్పుడు ఆస్మా వచ్చింది, నెక్స్ట్ ఆస్మాను మనం ఎలా నిర్ధారిస్తాం? సో ఎలా ఇది తెలుసుకోవాలంటే, ఎప్పుడైనా ఆస్మాతో బాధపడే వాళ్ళు తమ దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న PFT పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అనే పరీక్ష చేస్తారు. ఆ పరీక్ష ద్వారా ఏం చేస్తారంటే ఒక కంప్యూటర్లో ఒక బెలూన్ని ఇచ్చి మనల్ని ఊదమని చెప్తారు. సో అలా ఊదుతున్నప్పుడు మన లంగ్ అనేది ఎంతవరకు తన కెపాసిటీ మొత్తం ఓపెన్ అవుతుందా లేదా చూస్తారు. తన యొక్క లంగ్ ఫుల్ కెపాసిటీలో కానీ ఓపెన్ అయితే అప్పుడు వాళ్ళ యొక్క లంగ్ కెపాసిటీ సామర్థ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం నార్మల్గా ఉన్నట్లు. అలా కాకుండా ఉండాల్సిన దాంట్లో 80%, 80% కంటే తక్కువ ఉన్న ఎడల అది ఆస్మాకి దారి తీస్తుందని అర్థం. సో 60-80% ఉంటే మైల్డ్ అంటే తక్కువ స్థాయిని, 40-60 ఉంటే మధ్య స్థాయిని, 40 కంటే కింద ఉంటే సివియర్ ఆస్మా అని, 20 కంటే తక్కువ ఉంటే వెరీ సివియర్ ఆస్మా అని అంటారు. సో మనం ఎప్పుడైనా సరే మనకు ఆస్మా ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి PFT అనే పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఈసినోఫిలియా కౌంట్, టోటల్ కౌంట్, ఇలా కొన్ని రకాల రక్త పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. నిర్ధారణ అనేది ముఖ్యంగా జరిగేది పల్మరీ ఫంక్షన్ టెస్ట్, నెక్స్ట్ లక్షణాలు బట్టి మాత్రమే ఆస్మా యొక్క నిర్ధారణ జరుగుతుంది. సో ఇప్పుడు ఆస్మా నిర్ధారణ జరిగింది, నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో నెక్స్ట్ దాని యొక్క ట్రీట్మెంట్ని సక్రమంగా తీసుకోవాలి. సో ఆస్మా యొక్క ట్రీట్మెంట్ సక్రమంగా తీసుకోవాలంటే మెయిన్ అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్హలర్స్. చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారంటే ఒక చిన్న స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇప్పించుకోవడం లేకపోతే ట్యాబ్లెట్లు వాడేయడం చేస్తారు. కానీ ముఖ్యంగా ఆస్మా పేషెంట్స్ కానీ ఆస్మా ససెప్టబుల్స్ మా అనుమానం ఉన్నవాళ్ళు కూడా ట్రీట్మెంట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మన వాయునాళాలన్నీ చాలా చిన్నగా ఉంటాయి. ఆ వాయునాళాలకి బ్లడ్ వెజల్స్ అనేవి వెళ్తాయి కానీ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. కనుక మీరు తీసుకునే ట్యాబ్లెట్ కానీ టానిక్ కానీ ఇంజెక్షన్ కానీ అక్కడే చేరుకోవడం చాలా కష్టం. సో చాలా తక్కువ మోతాదులు వెళ్తుంది కనుక మన ఇన్హేలర్ గాలి ద్వారా మందుని లోపలికి పంపించాలి. సో దానికి వాడేదే మన ఇన్హేలర్ అనే డివైస్ వాడతాం. అవి నెబులైజర్ కానీ లేదంటే రోటా క్యాప్స్ కానీ లేదంటే స్పేసర్ MDI కానీ ఉంటుంది. ఆస్మా చికిత్స విధానాల్లో ముఖ్యమైనవి ఇన్హేలర్స్ అంటే గాలి ద్వారా మందులు తీసుకోవడం ముఖ్యమైనది. అందులో తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఈ ఇన్హేలర్ డివైజ్ను ఇస్తాం. వీటిని లుపిహేలర్ అండ్ రోటా హేలర్ అంటారనమాట. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పేరు పెట్టుకుంటుంది. దీంట్లో మన క్యాప్సూల్ ఓపెన్ చేసి మళ్ళీ క్యాప్సూల్ని క్లోజ్ చేసి మళ్ళీ దీన్ని 2 టైమ్స్ ప్రెస్ చేసి నోట్లో పెట్టి గట్టిగా పీల్చుకుంటాం. ఇది కొద్ది తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి, కొద్దిగా హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ లేని వాళ్ళకి ఇస్తుంటాం అనమాట. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొద్దిగా సివియర్గా ఉండేటప్పుడు ఇన్హలర్స్ అంటారు, వీటిని MDI అంటారు. ఈ MDI అనేది నోట్లో కొట్టుకొని పీల్చుకోవాల్సి ఉంటుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇది వచ్చే ఫాస్ట్నెస్కి మనం పీల్చుకునేది అవ్వదు కనుక ఈ MDIకి స్పేసర్ అని పెడతాం. ఎక్కువగా చిన్నపిల్లలు, కొద్దిగా వృద్ధుల్లో దీన్ని వాడతాం. దీంట్లో మందు కొట్టి నోట్లో పెట్టి పీల్చుకుంటాం అనమాట. ఒకసారి కొట్టి 5 టైమ్స్ పీల్చుకుంటూ ఉండాలి. నోట్తో పీల్చుకుని ముక్కుతో వదలాలి. ఆస్మాలో మెయిన్గా ఫెయిల్యూర్ అవడానికి కారణం ఈ యొక్క డివైజ్ యూస్ చేయడం అనేది పేషెంట్స్కి రాకపోవడం వలనే. సో అందుకని చెప్పి ప్రతి పేషెంట్స్ని ఈ డివైజ్ వాడుతున్నప్పుడు డాక్టర్ దగ్గర కానీ ఆ సదరు మందుల షాపుల వ్యక్తి దగ్గర కానీ చక్కగా నేర్చుకొని, ఈ విధానం నేర్చుకుని వెళ్ళాలి.
ఓకేండి. తర్వాత ఇంకా సివియర్గా ఉండేటప్పుడు మనం వాడేది ఏంటంటే నెబులైజర్. ఒక ప్లగ్కి మిషన్ పెట్టుకొని స్విచ్ పెట్టుకొని మాస్క్ నోటు ముక్కుకు పెట్టుకొని పీలుస్తాం, ఇది నెబులైజర్ అంటారంట. సో నెబులైజర్, ఈ లుపిహాలర్ ఆర్ ఆక్టాహాలర్, నెక్స్ట్ ఇది స్పాసర్ అండ్ ఎండిఐ. ఈ మూడు అనేవి ఇన్హేలర్లో మూడు ఇంపార్టెంట్ ట్రీట్మెంట్స్ అనమాట. సో ఇన్హేలర్ కాకుండా ఇంకా సివియర్గా ఉన్నప్పుడు కొన్ని రకాల ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తుంటాం. సో ఆస్మా వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఇన్హేలర్ వాడారు. సో ఇది ఎంతకాలం వాడాలి, మనం ముందనుకున్నట్లే పిఎఫ్టి పరీక్ష చేసిన దాన్ని బట్టి, దాని సివియారిటీ బట్టి ఈ మందులు అనేవి మనం తగినంత కాలం వాడాలి. సో ఆస్మాలో ఎప్పుడు ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఏమిటంటే మందులు తగినంత డోస్, తగిన విధానంలో, తగిన పద్ధతిలో, తగినంత కాలం యూస్ చేస్తేనే మనకు ఆ జబ్బు అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఇప్పుడు ఆస్మాకి రెగ్యులర్గా వాడుతున్నారు, రెగ్యులర్గా డాక్టర్ని కలుస్తున్నారు. సో నెక్స్ట్ ఇంక చేయాల్సినవి ఏమైనా ఉంటాయా, ఇది కంటిన్యూస్గా వాడాలా అనే చాలామందికి డౌట్ వస్తుంది. సో ఆస్మా అనేది ఎప్పుడు కూడా రివర్సిబుల్, అంటే ఒకసారి మనం మందులు వాడితే అది ఒక నెలకు కానీ, రెండు నెలలకు కానీ, మూడు నెలలకు కానీ మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి వస్తుంది. అంటే ముడుచుకున్న ఊపిరి తీసుకునే గొట్టాలు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తాయి. సో అందుకని మనం రెగ్యులర్గా డాక్టర్ని కలిసి మళ్ళీ మన లంగ్స్ నార్మల్ కెపాసిటీకి వచ్చిన తర్వాత ఆ మందులు మనం డాక్టర్ సలహా మేరకు ఆపొచ్చు. అంతేగాని నాకు తగ్గింది, 10 డేస్లో తగ్గింది, 15 డేస్లో తగ్గింది అని మాత్రం ఆపకూడదు. అలా మీరు కోర్సుని మధ్యలో ఆపిస్తే మాత్రం లంగ్ మళ్ళీ ముడుచుకొని మాటి మాటికి లంగ్ ముడుచుకుపోవడం వలన అది రెసిస్టెంట్ ఆస్మాగా మారిపోతుంది, అంటే మందులకి అది లొంగదనమాట. సో ఇప్పుడు ఇలా రెగ్యులర్గా వాడారు, పర్టికులర్ పీరియడ్ తర్వాత మందులు ఆపేశారు, నెక్స్ట్ ఏం చేయాలి? సో మీకు దేని వలన వస్తుంది, ఏ ఎలర్జెన్స్ వల్ల వస్తుంది, ఏ ప్రాబ్లం వల్ల వస్తుందో తెలుసుకొని వాటికి మాత్రం మీరు దూరంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఫ్యాక్టరీలో పనిచేస్తూ వస్తుందంటే అక్కడ మాస్క్ పెట్టుకోవడం కానీ ఆ పరిసరాలు దూరంగా ఉండడం కానీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా ప్రికాషన్స్, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. ఏమైనా ఫుడ్ పడకపోతే దానికి లిస్ట్ అవుట్ చేసుకొని వాటిని మనం దూరం పెట్టాలి. దాన్ని ట్రిగ్గర్ ఫ్యాక్టర్ ఎవాల్యుయేషన్ అంటారు. మనకి ఏ ఫుడ్ పడట్లేదు, ఏ వాసన పడట్లేదు, అవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకొని వాటికి దూరంగా ఉంచాలి. ఇవే కాకుండా 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి, మరి యంగ్ ఏజ్లో ఉండి మాటి మాటికి ఆస్మా వస్తున్న వాళ్ళు వ్యాక్సిన్స్ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఉంటుంది, అది ఇయర్లీ వన్స్. న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది 5 ఇయర్స్కి ఒకసారి. మాటి మాటికి సివియర్ ఆస్మాతో బాధపడుతున్న వాళ్ళకి ఇది అవసరం పడుతుంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ మనం ఆస్మా ఇన్ స్పెషల్ పీపుల్, అంటే ప్రత్యేకమైన కేటగిరీ వాళ్ళలో, మెయిన్గా చిన్నపిల్లల్లో. ఎక్కువగా చిన్నపిల్లల్లో మనం 9 నెలలు, 6 నెలలు, 7 నెలల వయసులోనే సడన్గా వాళ్ళకి ఆస్మా వచ్చింది, ఉబ్బసం వచ్చింది, మా వాడికి చిన్నప్పటి నుంచి ఉబ్బసం ఉంది, ఇది ఎప్పుడు ఉంటుందని డౌట్ ఉంటుంది. యాక్చువల్గా వాటిని ఉబ్బసం అన్నారు, వాటిని ఏంటంటే వీజ్ అసోసియేటెడ్ లంగ్ డిసీజ్ అంటారనమాట. సో అది ఎక్కువగా చిన్నపిల్లల్లో మనం పుట్టిన తర్వాత మన లంగ్ 3 ఇయర్స్ వరకు డెవలప్ అవుతూ ఉంటుంది. వేరే ఆర్గన్స్లా కాకుండా లంగ్ మాత్రం 3 ఇయర్స్ వరకు డెవలప్ అవుతూ ఉంటుంది. అందుకని చిన్నపిల్లల్లో, నెలల పిల్లల్లో అది చాలా పలచగా, లేతగా ఉండడం వలన ఒకేసారి బాహ్య వాతావరణంలోకి వాళ్ళు వచ్చినప్పుడు ఈ వైరస్లు వీటి యొక్క దాడి వలన అవి కొద్దిగా ముడుచుకుపోతాయి. దాన్నే వైరల్ బ్రాంకోలైటిస్ అంటారు. సో ఎటువంటి చిన్నపిల్లడికి కానీ జలుబు, జ్వరం వచ్చిన తర్వాత, కఫం లాంటి దగ్గు వచ్చినా, రాత్రిపూట దగ్గు ఎక్కువ అవుతున్నా, బోన్ చేస్తున్నప్పుడు దగ్గు ఎక్కువ అవుతున్నా, చెస్ట్ రిట్రాక్షన్స్ అంటే పొట్ట ఎగరడం, ఈ కండరాలు ఛాతి భాగంలో ఉన్న కండరాలు లోపలికి వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంటే మాత్రం మనం వెంటనే డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే ఒక 4 డేస్ 5 డేస్ ట్రీట్మెంట్ నార్మల్ అయిపోతారు. కానీ చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే ఇది చిన్న ఉబ్బసం కాదు, చిన్న ఇన్ఫెక్షన్ అని చెప్పి లోకల్ మందులు వాడుతుండడం వలన పిల్లలు న్యూమోనియాకి గురవుతున్నారు. సో మీకు మీ పిల్లలకి ఎప్పుడైనా సరే ఒక జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన తర్వాత నేను చెప్పిన లాంటి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో ఇలా వైరల్ బ్రాంకలైటిస్ వచ్చిన తర్వాత పిల్లలు ఒక 1 అండ్ 2 ఇయర్స్ తర్వాత నార్మల్ అయిపోతుంటారు. కొందరిలో చిన్నపిల్లల్లో కూడాను ఆస్మా అటాక్లు వస్తుంటాయి 4 ఇయర్స్ 5 ఇయర్స్. సో ఇవి ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా కొన్ని రకాల హ్యాబిట్స్ వలన వస్తుంటాయి, బట్ అవి 7-8 ఇయర్స్ వరకు మ్యాక్సిమం తగ్గిపోతుంటాయి. చిన్నపిల్లల్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్హేలర్ ట్రీట్మెంటే. వైరల్ బ్రాంకోలైటిస్ అనేది ఎర్లీగా గుర్తుపడితే సెల్ఫ్ లిమిటింగ్, సో అది పర్వాలేదు. కానీ 2 అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఆస్మా అటాక్ లాంటివి వస్తే మాత్రం అది ఇన్హేలర్ ద్వారా దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో పిల్లల్లో ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ అయితే చాలామంది నార్మల్గా అవుతుంటారు. ఓకేండి. నెక్స్ట్ స్పెషల్ గ్రూప్ ఎవరంటే ప్రెగ్నెంట్ లేడీస్. సో ప్రెగ్నెంట్ లేడీస్లో
ముందు నుంచి ఆస్మా ఉంటే 30% పీపుల్లో మళ్ళీ అది ఆస్మా అగ్రివేట్ అవడానికి పెరగడానికి అవకాశం ఉంది. అలాగే ముందు ఎటువంటి ఆస్మా హిస్టరీ లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఆస్మా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు గర్భవతిగా ఉండేటప్పుడు హార్మోన్స్ తేడా వలన వచ్చే చేంజెస్ అంటే మార్పుల వలన ఈ ఆస్మా అటాక్ అనేది వస్తుంది. సో అందుకని ఏ ప్రెగ్నెంట్ లేడీకైనా సరే ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మొదటి 3 నెలల్లో కానీ చివరి 3 నెలల్లో కానీ ఇటువంటి ఆస్మా అటాక్ రావడానికి అవకాశం ఉంది. సో వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే ఊపిరి టైట్గా పట్టేయడం, రాత్రిపూట దగ్గు రావడం, చిన్న ఆయాసం కలవడం, ఇది ప్రెగ్నెంట్ లేడీస్లో వచ్చే ఆస్మా. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఆస్మా వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని రకాల ఇన్హేలర్స్ మనం వాడచ్చు. సో అది దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని అంటే ఊపిరితిత్తుల డాక్టర్ని కలిసి అవి యూస్ చేయాలి. ఎక్కువ మంది అపోహ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఇన్హేలర్ వాడితే బేబీకి ఏమవుతుందేమో అనుకుంటారు, కానీ 100% సేఫ్ డ్రగ్స్ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. ప్రెగ్నెంట్ లేడీస్ ఇన్హేలర్స్ వాడకుండా ఆస్మాని ఎక్కువ పెంచుకుంటే ఆస్మా వలన ఆక్సిజన్ తగ్గి బేబీ యొక్క పెరుగుదల మీద తన యొక్క జీవం మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్కి ఎటువంటి ఆస్మా లక్షణాలు కలిగినా దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం చూసింది ఏంటంటే ఈ మధ్యన రీసెంట్గా అబ్జర్వ్ చేస్తున్న యంగ్ పీపుల్లో ఆస్మా అటాక్లు ఎక్కువవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఎర్లీ స్టేజ్లో స్మోకింగ్ హ్యాబిట్ అనేది అలవాటు అవడం వలన వాళ్ళకి ఫస్ట్ 3 ఇయర్స్ వరకు బ్రాంకైటిస్ అంటారు, క్రానిక్ బ్రాంకైటిస్ అంటే ఏంటంటే శీతాకాలం కానీ లేకపోతే అక్టోబర్ నవంబర్ కాలం కానీ వాళ్ళకి దగ్గు వస్తుంటుంది, నిరంతరం దగ్గు ఉంటుంటుంది, చిన్న కఫం రావడం, దగ్గు రావడం, కఫం రావడం, అలాగా మోర్ దెన్ 3 మంత్స్ ఉంటుంది అని బ్రాంకైటిస్ అంటారు. అలా బ్రాంకైటిస్ కానీ వరుసగా 3 సంవత్సరాలు కానీ ఉంటే అప్పుడు అది ఆస్మా కింద మారడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఎవరైనా యంగ్ వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే అది విడిచిపెట్టేయడం బెటర్. అలాగే ఓల్డ్ వల్ల రాదని కాదు, ఓల్డ్ వల్ల ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఓల్డ్ పీపుల్ కానీ స్మోకింగ్ ఇంకా కంటిన్యూ చేస్తే దాన్ని ఏమంటారంటే COPD అంటారు. COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అంటే COPDకి బ్రాంకిలాస్మాకి తేడా ఏంటంటే బ్రాంకిలాస్మా పేషెంట్స్ మధ్యలో నార్మల్గా మనలా ఉండి మధ్య మధ్యలో ఆయాసం పెరుగుతుంటుంది 1 నెల 2 నెలలు. COPD పేషెంట్లు ఎప్పుడు మనలా ఉండరు, వాళ్ళకి ఎప్పుడు బేస్ లేని ఒక ఆయాసం అంటూ ఉంటుంది, అప్పుడప్పుడు అది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది, ఈవెన్ అడ్మిషన్ వరకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు ఆ హ్యాబిట్ని మార్చేయడం చాలా ఉత్తమం. ఇప్పుడు ఆస్మా మిత్స్, అంటే ఆస్మా మిత్స్ ఏంటంటే ఆస్మా మీద ఉండే భ్రమలు, ఎక్కువ మంది జనాల్లో ఎటువంటి అపోహలు ఉంటాయి, వాటి నివృత్తి ఏంటనేది నేను ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఎక్కువ మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఆస్మా అనేది అంటువ్యాధ, ఆస్మా అనేది ఎట్టి పరిస్థితుల్లో అంటువ్యాధి కాదు. సో అది ఒకరి నుంచి ఒకరికి డ్రాప్లెట్ వల్ల కానీ వైరస్ వల్ల కానీ వచ్చేది కాదు, కాబట్టి అది వాళ్ళ జెనెటిక్ నేచర్ కాబట్టి అది అంటువ్యాధి అనేది కాదు. రెండోది మా తల్లిదండ్రులకు ఉంటే మాకు కంపల్సరీగా ఆస్మా వస్తుందా? సో తల్లిదండ్రులకు ఉన్నంత మాత్రాన మీకు ఆస్మా రావాలని లేదు, బట్ తల్లిదండ్రులకు ఉంటే మీకు ఆస్మా రావడానికి 50% ఛాన్స్ ఉంది, కనుక మీరు జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని రాకుండా నివారించవచ్చు. రెండోది ఎక్కువగా ఆస్మా ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటే రెండోది ఇన్హేలర్ వాడితే దీనికి మేము అలవాటు అయిపోతాం, దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనుకుంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన ట్యాబ్లెట్స్లో ఎప్పుడు కూడా మనం 200 mg 500 mg అంటాం, ఎంజీ అంటే మిల్లీగ్రామ్. అదే మీరు ఒక ఇన్హేలర్ తీసుకుంటే దాంట్లో 200 mcg 500 mcg అని ఉంటుంది, అంటే మైక్రోగ్రామ్. ఒక మిల్లీగ్రామ్ని 1000 ముక్కలుగా కట్ చేస్తే వచ్చేదే మైక్రోగ్రామ్. సో అంత తక్కువ డోస్తోని మీకు ఎటువంటి నష్టం జరగదు. పైగా అదేంటంటే వాయునాళాలు ఉండే పొరల మీద యాక్ట్ చేస్తుంది, మీరు పీల్చుకోగానే మన ఆయింట్మెంట్ లాగా వాయునాళం దగ్గరికి వెళ్ళి వాయునాళ మీద యాక్ట్ చేసి దాన్ని రిలీఫ్ చేస్తుంది. సో అందువలన దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, బ్లడ్లో కలిసి లివర్ కిడ్నీలు వాటి చెడిపోవడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో దయచేసి మీకు ఇన్హేలర్ ట్రీట్మెంట్ డాక్టర్ గారు ఎవరైనా ప్రిస్క్రైబ్ చేస్తే అది వాళ్ళు చెప్పినంత కాలం దాన్ని కంపల్సరీగా వాడండి. మూడోది ఏంటంటే చాలామంది ఆల్కహాల్ తీసుకుంటే ఆస్మా కంట్రోల్ వస్తుంది, చుట్ట తాగితే ఆస్మా కంట్రోల్ వస్తుంది అని పెద్దలు చెప్పారంటారు, అది మాత్రం ఫాల్ట్. ఆస్మా ఆల్కహాల్కి నెక్స్ట్ స్మోకింగ్కి ఈ ఆస్మాతో లింక్ అనేది ఉంది. సో అందుకని చెప్పి స్మోకింగ్ చేసే వాళ్ళకి ఆస్మా అనేది ఉండడమే కాకుండా సివియర్గా COPD డిసీజ్గా మారుతుంది. సో అందుకని చెప్పేసి స్మోకింగ్ హ్యాబిట్ మానేయడం అనేది చాలా చాలా ఉత్తమం. ఇంకా ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నాకు ఆస్మా ఉంది కనుక నేను చాలా ఫుడ్స్ ఏమీ తినట్లేదు, నాకు దానివల్ల ఆస్మా అందుకైనా ఆస్మా కంట్రోల్ అవ్వట్లేదు అంటారు. బట్ ఫుడ్ విషయంలో మీకు ఏవేవి పడవో అవే మానేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రూట్స్ విషయాలకు వస్తే నిమ్మ నారింజ లాంటి సిట్రస్ ఫ్రూట్స్ కానీ అరటిపండు, వాటర్ మెలన్, సీతాఫలం లాంటి పండ్లు ఫ్రూట్స్ చాలామందికి పడవు. సో అందుకని అవేం పడుతున్నాయా లేదా చూసుకుని వాటిని ఆపేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ మనం కూరగాయలకు వస్తే పెసరపప్పు వంకాయ గోంగూర ఆనపకాయ చాలామందికి పడవు సో అది కూడా పడుతుందో లేదో చూడండి అలాగే నెక్స్ట్ లాక్టోజన్ ఎలర్జీ అంటే మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి మిల్క్కి సంబంధించిన పదార్థాలు అంటే పళ్ళు పెరుగు కర్డ్ పేస్ట్రీలు ఇవి తింటే వాళ్ళకి ఎక్కువ మందికి ఆస్మా ఎక్కువవుతుంటుంది సో అది కూడా ఆలోచించండి ఇంకా సాధారణంగా ఎక్కువ మందికి స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల వస్తుంది సో అనవసరంగా స్ట్రెస్ యాంగ్జైటీ లేకుండా మానసిక ఆరోగ్యం బాగా ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ మీరు ఆలోచించాల్సింది మీరు బీపీ ట్యాబ్లెట్లు వాడితే బీపీ ట్యాబ్లెట్లో కొద్దిగా ఎటిన్లాల్ మెటాప్రోలాల్ వాటి వలన వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎటిన్లాల్ సో ఆ ట్యాబ్లెట్ ఏమి వాడుతున్నారేమో అబ్జర్వ్ చేయండి అలాగే గ్లకోమా సర్జరీ అయిన వాళ్ళకి టిమలాల్ డ్రాప్స్ ఇస్తారు సో వాటి వల్ల కూడా రావచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన నూడిల్స్లో వాటిలో ఎజిటోమోనో అనే ఒక కలర్ రియేజెంట్ వేస్తారు నెక్స్ట్ సాల్ట్ కూడా అది సో దానివల్ల కూడా ఆస్మా ఎక్కువ పెరుగుతుంది సో ఈ ఫాస్ట్ ఫుడ్స్ వాటిని తిన అలవాటు ఉన్న వాళ్ళు కూడా దాన్ని మానేయడం చాలా ఉత్తమం సో ఆస్మా గురించి మీరు ఇంతవరకు చాలా వివరంగా విశదీకరంగా తెలుసుకున్నారు కాబట్టి మీకు ఆస్మా గురించి ఎటువంటి అపోహలు ఉన్నా ఎటువంటి అనుమానాలు ఉన్నా ఎటువంటి సందేహాలు నివృత్తి చేసుకోవాలనుకుంటున్నా మీ దగ్గరున్న పల్మాలజిస్ట్ని కలవండి మీరు ఒకరు మమ్మల్ని కలవాలనుకుంటే శ్రీకాకుళంలో ఊపిరి చెస్ట్ హాస్పిటల్లో నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను సో ఇటువంటి ఆస్మా గురించి తెలుసుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇంతటి మంచి అవకాశాన్ని మీకు మాకు కల్పించిన SSTVకి మనందరం ఇప్పుడు కృతజ్ఞతలు చెప్తూ ఉంటాను సో ఇట్లు మీ శ్రేయోభిలాషి డాక్టర్ గురుబేల్ చంద్రశేఖర్ సర్వేజన సుఖనోభావంతో